జ్యోతి చూద్దాం ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును దాటాం టాస్క్ తో ఏడు లక్షల మంది పైగా యువత శిక్షణ ఈ ఏడాదిలో టీ ఫైబర్ మారుతుంది పూర్తి అవుతుంది త్వరలో ప్రోటోటైప్ సెంటర్ టీ వర్క్స్ ప్రారంభం ఇతర నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలని చెప్పి కేటీఆర్ ఆల్రెడీ విస్తరించిన కదా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ భేటీ ఈ ఏడాది ప్రతి జిల్లా నుంచి ఎగుమతులని చెప్పి జయేశిరంజన్ చెప్తున్నటువంటి మాట ఏ చెప్పినా గతం లేవనడు హైదరాబాద్ కాడ వైఫై వైఫై హైదరాబాద్ అంతటా వైఫై ఫ్రీ అన్నాడు దానికి వంద కోట్లు తెచ్చి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు కొనుక్కుని తిన్నారు ఇంతా దొంగల ముఠ ఏడు లక్షల మంది ఇప్పటికి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాడు ఏమన్న నోరుతో నవ్వాడుగా రామారావు నువ్వు చెప్తే గవర్నర్ వాకౌట్ అసెంబ్లీలో గవర్నర్ రవి ప్రసంగంపై రగడ స్పీచ్ లో తమిళనాడు ద్రవిడ పదాల విస్మరణ ప్రత్యాన్మయ పదాలతో ప్రసంగించిన రవి పెరియార్ అన్నాదురై పేర్లున్న పేర దాటబేట తీవ్ర అభ్యంతరం తెలిపిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఆమోదిత ప్రసంగానే చదవాలంటూ తీర్మానం సాంప్రదాయాలకు విరుద్ధంగా ఇదేమిటని ఆగ్రహం రుసరుసలాడుతూ బయటకు వెళ్ళిన గవర్నర్ ఈరోజు మరి ఈడ గవర్నర్ ఏ గవర్నర్ అయినా సరే ఓ ముఖ్యమంత్రి ఆశించిందో లేకపోతే మంత్రిమండలి తీర్మానం చేసిందో అదే చదవాలి కానీ ఆయన ఈ పదాలు అనడానికి ఇష్టపడడం లేదట ద్రవిడ తమిళనాడు అన్నాదురై పెరియార్ అనే పదాలు చదవడానికి ఇష్టపడలేదట ఈ గవర్నర్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టినాడు తమిళనాడు అసెంబ్లీ వేదికగా గవర్నర్ ను ప్రభుత్వం ఢీకొట్టింది స్వయంగా ఆమోదించిన ప్రసంగంలోని తమిళనాడు ద్రవిడ పదాలను గవర్నర్ చదవకుండా ప్రత్యామ్ పదాలను ఉపయోగించడంపై అధికార పక్షం భగ్గుమంది ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితర పేర్లున్న ఒక పేరానే గవర్నర్ వదిలేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సభ్యులందరికీ పంపిణీ చేసిన ప్రసంగ పాఠాన్ని యథాతథంగా రికార్డులు పొందుపరచాలంటూ తీర్మానం చేసింది దీంతో గవర్నర్ అర్ధాంతరంగా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు అసెంబ్లీ సమావేశాలు రాష్ట్రాల్లో ప్రసంగించిన తర్వాత జాతీయ గీలా గీతాలాపన అనంతరమే ఆయన బయటకు వెళ్ళిపోయిందట తమిళనాడు గవర్నర్ ఆ వదిలేయడం తోటి ఒక పంచాయతీ ద్రవిడ తమిళులు తర్వాత పెరి రామస్వామి ఇవన్నీ కూడా పేర్లు వదిలేసారు పెరియ రామస్వామి ఎంత గొప్పోడు వందే ధూమ్ ధామ్ ద్రవిడ అనే పదం చాలా ఏది ఇక్కడ ప్రాంతంలో దక్కన్ పూట పీఠభూమి ద్రవిడ దక్కన్ పీఠభూమి ప్రాంతం ద్రవిడియన్స్ ఇక్కడ ఈ నీలపుత్రులు ఆ పదాలను వదిలేస్తే వందే ధూమ్ధాం పంతొమ్మిది గ్రామం ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం మరో మూడు వేల కోట్ల పనుల శంకుస్థాపన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ ఎన్నికల ఏడాదిలో మోడీ పర్యటనలు షురు కేసీఆర్ సర్కార్ పై అవకాశం సభ ఏర్పాట్లను పరిశీలించిన సంజయ్ లక్ష్మణ్ వందే భారత్ వామో భారం సాధారణ ఛార్జీల కన్నా మూడు రెట్లు ఎక్కువ సూపర్ ఫాస్ట్ కన్నా గంట ప్రయాణం సమయమే ఆదా నాలుగు గంటల్లో రైలు హైదరాబాద్ నుంచి బెదవాడకు టికెట్ రేట్లు పదకొండు వందల నుంచి రెండు వేల దాకా పంతొమ్మిది సికింద్రాబాద్ విజయవాడ మార్గంలో వందే భారత్ రైలు ప్రారంభం కాబోతా ఉంది ఇది స్పీడ్ ఒక గంట ఫాస్ట్ టికెట్ మాత్రం మూడు రేట్లు అంట ఇది వందే భారత్ అంటారు అవుతుంది గురి వంద ఎకరాల్లో నాలుగు లక్షల మందితో బీఆర్ఎస్ సభకు నాలుగు జిల్లాల నుంచి జనాన్ని తరలిస్తాం తుమ్మల ఖమ్మం కలెక్టరేట్ దగ్గరలోనే చేరిక వేదిక అంటూ ఒక వార్తను చూస్తా ఇక తుమ్మల మళ్ళా తుమ్మలకు ఇబ్బంది కలిగినప్పుడల్లా తుమ్మల జోక్తా ఉంటాడు బెదిరిస్తాడు ఫస్ట్ ఎట్లా పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే లుకలు కానడో కథం మళ్ళీ ఈయన ఫోన్ ఫోన్ నేను కదా గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి లోక్సభ ఎన్నికలకు కానీ జిల్లాపై చిక్కని పట్టు ఈసారి అసెంబ్లీకి సెట్ చేస్తానంటున్నారు కేసీఆర్ బీజేపీలోకి పొంగులేటి బాబు సభతో టీడీపీ యాక్టివ్ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో వేగంగా మారుతున్న సమీకరణాలు అడ్డుకట్ట వేసేందుకే ఖమ్మంలో ఆవిర్భావ సభ వ్యూహాత్మకంగా సరిహద్దు జిల్లా ఎంచుకున్న కేసీఆర్ ఆ కేటీఆర్ మామ పాకాల హరినాథ్ దశ దిన కర్మ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో తుమ్మల స్పీకర్ పోచారం అంటూ ఒక వార్త పాపం కేటీ రామారావు వాళ్ళ పాకాల హరినాథ్ అని చెప్పి సో ఆయన ఆత్మకు శాంతి జరగాలి కానీ ఈ కేటీఆర్ మామ పాకాల హరినాథ్ ఉండు కదా ఈయన ఎస్టీ సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని ఉద్యోగాన్ని సంపాదించు అప్పట్లో రేవంత్ రెడ్డి బయట పెట్టిండు ఇంకా కేటీఆర్ మామ చనిపోతే హరీష్ రావు ఎందుకు పోలే మామకు చనిపోతే బోలే మామ దశ దిన కర్మకు బోలే హరీశ్రావు అయ్యో పొంగులేటిని వదిలేయడమే ఖమ్మంలో అత్యధిక సీట్లు గెలుస్తాం సభను సక్సెస్ చేద్దాం మూడు రాష్ట్రాల సీఎంలు ఓ మాజీ సీఎం వస్తారు సీఎం కేసీఆర్ పద్దెనిమిదిన షాతో పొంగులేటి భేటీ ఖమ్మంలో కేసీఆర్ సభ రోజే ఢిల్లీలో చేరిక సమావేశం పంతొమ్మిదిన హైదరాబాద్ లో మోడీని కలిసే అవకాశం ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఖమ్మంలో భారీ సభకు ప్రణాళిక అంటూ ఇది తప్పు పద్దెనిమిదిన అమిత్ షాతో భేటీ లేదు పంతొమ్మిదిన కలిసేది లేదు ఆయన ఫిబ్రవరిలో బీజేపీలో చేరుతాడు ఇది ఫైనల్ మూడవ టీఎంసీ డిపిఆర్ పరిశీలనకు సుప్రీం ఓకే యథాతథ స్థితి ఉత్తర్వులకు సవరణ స్టేటస్ కో పరిశీలించలేకపోతున్నాం కాళేశ్వరంపై సుప్రీంకు వినమించిన కేంద్రం మూడవ టీఎంసీకి ఎలాంటి అనుమతులు లేవు ప్రస్తావించిన స్థానిక రైతుల న్యాయవాది తెలంగాణ రైతుల దుస్థితిని గమనించాలి ప్రభుత్వ దరఖాస్తుపై మీ అభ్యంతరం ఏంటి రైతుల ప్రతినిధిని పట్టిన సుప్రీం అట మూడో టీఎంసీ డిపిఆర్ పరిశీలనకు సుప్రీం ఓకే డిపిఆర్ పరిశీలిస్తే అసలు రెండో టీఎంసీ ఎంతవరకు సక్సెస్ అయిందో చూస్తే మూడో టీఎంసీకి కబ్జా భూముల కేసరు కొంగర్ కర్దు ఏలో యాభై ఎనిమిది ఎకరాల భూమి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన రియల్టర్లు విలువ మూడు వందల కోట్లు నేతల అండదండలు ఆ భూముల్లో దశాబ్దాలుగా వ్యవసాయం అవి వక్ లేనంటూ రెండు వేల ఎనిమిదిలో గెజిట్ హై హైకోర్టుకు రైతులు స్టేటస్కు ఇచ్చిన కోర్టు వివాదం తేలక ముందుకే మళ్ళీ కబ్జాలకి ఎత్తమాట కబ్జాల భూముల కేసరు ఫిబ్రవరి మూడు నుంచి బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు నెల ముందే నిర్వహణకు సర్కారు యోచన ఒకటిన కేంద్ర బడ్జెట్ పరిశీలించాక రాష్ట్ర బడ్జెట్ ఈ నెల ఈ పదమూడు లేపు అన్ని ప్రతిపాదనలు కొత్త బడ్జెట్ పై ఆర్థిక శాఖ ఉత్తర్వులు దళిత బంధు గిరిజన పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెబుతారో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల కోట్ల బడ్జెట్ ఈ ఎంత ఖర్చు పెట్టిరా అంటే అరవై శాతం కూడా మొత్తం సర్కార్ భూమి దర్జాగా కబ్జా నాలుగు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం సంగారెడ్డి జిల్లా అన్నారంలో నలభై నాలుగు ఎకరాల భూమి గతంలోనే మాజీ సైనికుల కేటాయించిన సర్కార్ వారు పొజిషన్ తీసుకోకపోవడంతో రద్దు కబ్జాకు గురైనట్లు సస్పెండ్ అయిన సర్పంచ్ ఆరోపణలు మంత్రి హరీష్ ఆదేశాలతో యంత్రాంగం సర్వే చేస్తోందట ఉందట అంతేందుక ఈయన పేరేంది సీఎం రమేష్ సీఎం రమేష్ భూమి కబ్జా పెట్టిండు చూడు నేను పంపిస్తా ఉన్నా ఏడా ఏపీ రమేష్ ఏపీ సీఎం రమేష్ రమేష్ కబ్జా పెట్టిండు బిఎస్ఎన్ఎల్ భూమికి జూబ్లీ జూబ్లీల్స్ లో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో సీఎం రమేష్ భూములు కబ్జా పెట్టిండు ఆయన మీద ఆ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి పోయి పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సీఎం రమేష్ పేరు లేకుంటే ఎఫ్ఐఆర్ చేసిరట తప్ప ఎంత తెలివి కాలో అంటే సీఎం రమేష్ ఇది బిఎస్ఎన్ఎల్ సంబంధించినటువంటి క్వార్టర్స్ ఇగో ఈ ఉండే గోడ ఏది సీఎం రమేష్ కి సంబంధించి ఈడికే ఈ బిఎస్ఎన్ఎల్ గోడ ఈ గోడను ఏం చేసిడు గోడను తీసుకొచ్చి ఈడ కట్ మళ్ళా ఇంత ఇంత జాగమైంది అన్నట్టు ఎన్ని ఎన్ని గజాల కబ్జా పెట్టిండు అంటే దాదాపు నాలుగు వేల గజాల భూమిని కబ్జా పెట్టిండు సీఎం రమేష్ లో ఇగో లోడని ఈడికి తెచ్చి కట్టిండు ఇది బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ బిఎస్ఎన్ఎల్ గోడ ఈడు ఉంటే ఆ గోడని ఈడికి జరిపి సేమ్ గోడ కట్టుకొచ్చిండు బిఎస్ఎన్ఎల్ గోడ లెక్క కెటి రామారావు నువ్వు చెప్తావు కదా కేటి రామారావు కేంద్ర ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తా ఉంది కాపాడాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ భూమి కాపాడుదా ముందుగా ఇది కాపాడుదా ఏత భూమి కొట్టేస్తుండ్రు చూడేనాడికి వరుస పెట్టి నాలుగు వేల గజాలు ఏమో జూబ్లీల్స్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన రెండు వేల గజాల భూమి ఇంకో వైపు ఏమో ఈ ఏది దీనికి సంబంధించి బీఎస్ఎన్ఎల్ సంబంధించిన రెండు వేల గజాలు నాలుగు వేల గజాల భూమి మళ్ళీ బీజేపీ ఎంపీ ఆయన ఇప్పుడు సీఎం రమేష్ తైగొగ్గిది ఇగో ఆయన మీద కంప్లైంట్ చేసి ఇగో ప్రాపర్టీ సిచ్యువేటెడ్ జూబ్లీల్స్ బిఎస్ఎన్ఎల్ క్వార్టర్స్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద కంపౌండ్ వాల్ వాజ్ వాల్ హ్యాస్ బిన్ ఎంక్రోచెడ్ బై నైబర్ నైబర్ అని పెట్టిన పక్కలు అని పెట్టింది కానీ పేరు పెట్టలేదు ఇక చేసిరు వాళ్ళ పని వాళ్ళు చేసిరు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ సిఎం రమేష్ పేరు లేకుండా అయింది దీని వెనక కేటీఆర్ లేకపోతే నిజంగా నీకు వాళ్ళకి ఏం సంబంధం ఇంకో గమ్మతి విషయం ఏం దొరికేనా ఇప్పుడు మనకు చెప్తా ఉన్నారు కదా వీళ్ళు కేటీ రామారావు ఇట్లా అట్లా అని కేటీ రామారావు ఒకప్పుడు ఏం చేసిందంటే ఆ నెల్లూరు రెడ్లు రాజులు ఆ తర్వాత కొంతమంది కమ్మలతోని కలిపి ఆ బిజినెస్ చేసిందిగా ఇప్పుడు మొత్తం గుజరాతీ బ్యాచ్ తోనే చేస్తుండే కేటి రామారావు బిజినెస్ గుజరాతీ బ్యాచ్ తోటే ఓకే దాదాపు రెండు లక్షల కోట్ల బిజినెస్ చేస్తా ఆడ ఇగో బిఎస్ఎన్ఎల్ హెడ్ క్వార్టర్స్ ఇగో ఇది ఇగో ఎంక్రోచ్మెంట్ ఇగో ఈడ పెట్టింది సార్ దుకాణం గట్టినే ఉండదు రెండు వేల గజాలు ఆడ ఎంత కాదు అనుకున్నా నాలుగు లక్షల గజం ఉంటుంది నాలుగు లక్షల రూపాయల గజం ఉండే జాగకాడ నాలుగు వేల గజాల భూమి కబ్జా పెట్టింది సీఎం రమేష్ ఇగో దర్జాగా కబ్జా సర్కార్ భూమి బాబోయిచాలి సంగారెడ్డి జిల్లా కోహిర్లో నాలుగు పాయింట్ ఆరు డిగ్రీలు నమోదు పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీలు లోపే హైదరాబాద్ గజగజ రాజేంద్ర నగర్ లో ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీలట ఇక బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి సర్పంచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ తీరుతో వారి ఆత్మహత్య కేసీఆర్ కేటీఆర్ ను ఉరేసినా తప్పు లేదు రేవంత్ రెడ్డి అంటా ఉండు కేసీఆర్ కేటీఆర్ ను ఉరేసినా తప్పు లేదని రేవంత్ రెడ్డి అంటావుడు మరి మీరేమంటారు కేసీఆర్ కేటీఆర్ ను ఉరేసి తీసినా తప్పు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉండు దీనిపైన మీ కామెంట్ ఏంది లైవ్ చాట్ లో ఒకసారి కేసీఆర్ కేటీఆర్ ను ఉరి వేసినా తప్పు లేదని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు అవును వేయాలి ఉరి తీయాలి అనుకుంటే వాళ్ళు ఇక్కడ వద్దు వాళ్ళు మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇక్కడ మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళా నువ్వు టీడీపీలోకి పోతున్నట్టు వార్తలు వస్తావు నేను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుని ఇంటర్వ్యూ చేస్తాను పోయినానికి వన్ మినిట్ పోల్ చూద్దాం చేరి చింత కూడా తక్కువే గట్టాలిరి ఒక్కసారి పోల్ రిజల్ట్ చూద్దాం అవును వాళ్ళు మంచి వాళ్ళు తొంభై ఏడు శాతం మంది కేసీఆర్ కేటీఆర్ ను ఉరేసినా తప్పు లేదని చెప్పి తొంభై ఏడు శాతం మంది ప్రజలు చెప్తా ఉన్నారు పదిహేను వందల డెబ్బై రెండు పదహారు వందల మంది ఓటు పదహారు వందల ఇరవై ఏడు మంది ఓట్లు వేసిరు వద్దు మంచి వాళ్ళని చెప్పినా కానీ ఒప్పుకుంటలేరు ఒప్పుకుంటులేరు ఈ మూడిట్లలో నేను కేసీఆర్ కేటీఆర్ అని ఉరివేసినా తప్పు లేదని చెప్పి రేవంత్ రెడ్డి మా అంటే అవును ఉరిదియాలే వాళ్ళు వద్దు వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పి రెండు యాప్షన్లు పెడితే అవును వాళ్ళని ఉరిదీయాలని నూటికి తొంభై ఆరు శాతం మంది కేసీఆర్ కు ఉరి ఉంటారు కాంగ్రెస్ అధికారంలో వస్తే వారి నిధులు దొంగిలించకుండా చట్టం సర్పంచ్ల శంకరారాహంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేల సెగ్మెంట్లో సంక్రాంతి తర్వాత నిరసనలు సిబిఐ విచారణకు చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి రేవంత్ విజ్ఞప్తి చేసిండు డీజీపీ కలిసి ఇంకా గత డీజీపీ ఎవరికి గలవకపోతున్నాయి నలభై ఏళ్ళు అయినా తిరిగిలేని రికార్డు తిరుగులేని రికార్డు ఎన్టీఆర్ ఓ చరిత్ర తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నలభై ఏళ్లు పంతొమ్మిదల ఎనభై మూడు జనవరి తొమ్మిదిన ప్రమాణం ముప్పై ఏళ్ల కాంగ్రెస్ పాలనకు తొమ్మిది నెలల్లోనే చరమగీతం సంక్షేమ రాజ్యానికి బలమైన పునాది పేదల గుండెల్లో అన్నగా శాశ్వతం తొలిసారి మహిళలకు ఆస్తి హక్కు నాలుగు దశాబ్దాలుగా బలమైన రాజకీయ శక్తిగా టీడీపీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం వాస్తవానికి ఎన్టీ రామారావు ఎన్టీ రామారావుల్లో కృష్ణుని చూసిర్రు రాముని చూసిర్రు ఆ తర్వాత సకల దేవుళ్ళని చూసిర్రు ఆయన వెండి తెర మీదనే కాదు ప్రజల గుండెలో కూడా దేవునిగానే ఉన్నాడు అందుకోసమే తొమ్మిది నెలల్లోనే ఆయనకు అధికారాన్ని అప్పచెప్పిరు అప్పటికే సుదీర్ఘంగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని ప్రజలు ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ తీసుకొచ్చిన పథకాలు రెండు రూపాయల కిలో బియ్యం రద్దు రద్దు చేసిండు మండల వ్యవస్థను తీసుకొచ్చిండు పటేల్ పటి వారి వ్యవస్థ పోయింది ఆ తర్వాత మహిళలకు ఇవాళ మా మా నాయన మాకు కూడా వాటా ఉంటది కానీ ఆడవాళ్ళు చెప్తా ఉన్నారు కదా మహిళలంతా ఇగో ఎన్టీ రామారావు చేసిన శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిండు ఒక్కటి కాదు మహిళలకు అనేక రకాలుగా ఆ ఎన్టీ రామారావు చేసిండు ఎన్టీ రామారావు కారణంగానే బీసీలో వచ్చింది రాజకీయ అవకాశాలు కూడా బీసీలకు ఎక్కువ లభించింది దానికో కారణం లేకపోలేదు దానికో కారణం ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాలు కొంతమంది రెడ్ల చేతుల్లో ఉండే దాన్ని తిప్పికొట్టడానికి బీసీలను ఎంకరేజ్ చేసిరు అది వేరే అంశం మల్లురవి చెప్పిందే చేశాం అంతకు మించి నాకేం తెలియదు పోలీసులకు సునీల్ ఖాన్గోలు వెళ్ళడి మల్లు పేరు చెప్పడంతో ఆయనకు ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు జారీ భారత హజ్ కోట భారీగా పెంపు ఈ నెల ఈ ఏడాది ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల మందికి అవకాశం సౌదీ అరేబియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంట ఇక చలీ బాబు బాబోయ్ చాలి కదా ఇప్పటిదాకా